సాంప్రదాయబద్ధంగా పసుపు పంటను ప్రధానంగా సాగు చేసే ఓ రైతు డ్రాగన్ ఫ్రూట్ పంట వేయాలని వినూత్నంగా ఆలోచించాడు. అంతటితో ఆగకుండా డ్రాగన్ ఫ్రూట్తో పాటు అంతరు పంటగా మిరప, ఉల్లి, టమాటా పంటలతో పాటు బంతి సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. అధిక లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండల కేంద్రానికి చెందిన గడ్డం బాలకృష్ణ అనే రైతు గతంలో ప్రధాన పంటగా పసుపు పంటను, మొక్కజొన్న పంటలను సాగు చేసేవాడు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. దీంతో తను కూడా వినూత్నంగా ఆలోచించి డ్రాగన్ ఫ్రూట్ పంటను ఎంచుకుని సాగు చేస్తున్నాడు. అందరిలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఒక ఎకరంలో సుమారు 2400 డ్రాగన్ మొక్కలు అవసరమవుతాయి. సిమెంట్ పోల్కు పోల్కు మధ్య 3 గజాల స్థలాన్ని ఉంచాలి. పోల్పైనున్న రౌండ్ బిల్లలో 4 హోల్స్ ఉంటాయి. ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క మొక్కను పెంచవచ్చు. ఇలా ఒక పోల్కు 4 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెంచవచ్చు. ఒక లైన్కి ఇంకో లైన్కి 6 గజాల దూరం ఉంచాలి. ఇలా ఒక ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటేందుకు సుమారు 9 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. మొక్కకు మొక్కకు మధ్య ఉన్న స్థలాన్ని వృధాగా వదలకుండా అంతర్పంటగా కూరగాయలు, పూల మొక్కలు, బంతిపూలు, చామంతి, ఉల్లి, టమాటా, మిర్చి లాంటి పంటలను సాగు చేస్తున్నాడు. నేను ఇంతకుముందు పసుపు, మొక్క, జొన్న అన్ని పండించినట్టే ఆలోచన, ఇక డ్రాగన్ ఫ్రూట్ పెడదామని చెప్పి ఆలోచనతో ఇక ఇది పెట్టినాం. సంవత్సరము ఇప్పుడు 20 నెలలు అవుతుంది పెట్టి. ఇక ఇప్పుడు అంతర పంటగా కొన్ని వేసుకుంటున్నా, మిర్చి, ఉల్లి, బంతిపూలు. మేము సంగారెడ్డి జిల్లాకి వెళ్ళి యాన్నర్ధంకు వస్తుందని చెప్పిండు, వచ్చింది. మందులు 3990, బీసు బీసు, బాలాపత్తి సోలా, ఎరువులు మన గొల్లెరు, మెకేరు. ఇక ఇప్పుడు సూపర్ మార్కెట్లకు ఇస్తున్నాం. సైజు అదేంత అంటే 300 గ్రాములది అలా కావాలి. 300 గ్రాముల నుంచి 400 గ్రాముల దాకా. ఇక పెద్దది కాదు, చిన్నది కాదు. అలా 25 సంవత్సరాల దాకా ఉంటుందని చెప్పిండు. అది 8 నెలల కాపస్తుంది, 12 నెలల దాకా ఉంటుంది కాపుది. దీంతో సంవత్సరమంతా ఏదో ఒక పంట చేతికి వస్తుంది. దీంతో రైతు సంవత్సరమంతా ఆదాయంతో పాటు అధిక లాభాలు గడిస్తున్నాడు. మేము ఎప్పుడూ పసుపు, మొక్కజొన్న పంటను సాగు చేసేవారిమని రైతు గడ్డం బాలకృష్ణ అంటున్నారు. ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేయమని నా కొడుకు చెప్పాడు. దీంతో నేను 1 ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశాను. 1 ఎకరం డ్రాగన్ ఫ్రూట్ సాగుకు సుమారు 8 నుంచి 10 లక్షల ఖర్చవుతుందన్నారు. ఒక మొక్క 70 రూపాయలకు లభిస్తుందని, అలా 1 ఎకరంలో సుమారు 2400 మొక్కలు అవసరమయ్యాయి. ఈ పంట 18 నెలలకు ఒకసారి చేతికి వస్తుంది. ఈ పంటను ఎగుమతి చేయటానికి పట్టణంలో ఉన్న సూపర్ మార్కెట్లకు పంపుతున్నాం. అయితే వారు సుమారు 300 నుండి 400 గ్రాములు ఉన్న పండును మాత్రమే తీసుకుంటారు. పండు యొక్క బరువు 500 గ్రాములు దాటితే మేమే మార్కెట్లో విక్రయిస్తున్నామన్నారు. 1 కిలో సుమారు 200 రూపాయలకు అమ్ముతున్నామని తెలిపారు. మొక్కలు నాటిన నుండి పంట చేతికొచ్చినప్పటి వరకు సుమారు 1000 డ్రాగన్ ఫ్రూట్లను విక్రయించడం జరిగింది. దారిని పోయే కొందరు తోటలోకి వచ్చి పండ్లను కొనుగోలు చేస్తున్నారని సంతోషంగా రైతు గడ్డం బాలకృష్ణ అంటున్నారు.